गोदावरी जलाल तो सिद्दिपेट जिला नंगनूर मंडल में चौड़चे मत दूकड़ों तो आर्थिक शाख मंत्री हरीश राव प्रत्येक पूजल निर्वहिंचारु गोदावरी माता की जय, जगदम्बा माता की जय, कल्याण वेंकटेश्वर भगवान की जय। ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం చేయడం కోసం గౌరవ మంత్రి గారు చేసినటువంటి కృషిని మనందరం మరవలేం। ఒక బోరువంటని యాటిని కోసుకొని దావత్ చేసుకున్న రోజులు చూసినాం। ఇయాల చెరువులు నిండితే అందరి కడుపు నిండినంత సంతోషంగా ఉండరు। కానీ రేపు ఇంకో చిన్న పని చేసుకోవాలి మనం। ఇయాల మన చౌటచెరులకు మన మైసమ్మ చెరువులకు ఇయాల నీళ్లు వచ్చాయి అంటే ఎంతో మంది భూములు ఇస్తే ఇంత దూరం నీళ్లు వచ్చాయి। ఇయాల మేడిగడ్డ కాడ, అన్నారం కాడ, సుందిల్ల కాడ, అంతగిరి కాడ, మన రంగనాయక సాగర్ కాడ ఎన్నో ఊర్లు మునిగిపోతే ఎంతో మంది ప్రజల త్యాగాల మీద ఇయాల మన చెరువులు నీళ్లు ముద్దాడినాయి। గోదావరి నీళ్లు మన మర్చిపో, మరి మన ఊర్లో కూడా ఇయాల చెరువులకు వస్తేనే మీరు సంతోషపడ్డారు। నేనేమంటున్నా అంటే మీ పొలం వాకిట్లోకి నీళ్లు రావాలి। రేపు దాదాపు 4000 ఎకరాలు బాటది నంగనూరు రెవెన్యూ శివార్లో నాని కోర్తా ఉన్నా व्यवसाय लाभसाट मार्ता मंच पटल गदे मक गदे पत्ती गदे वरी अभी चयन का अवे का लक्षा इन वेल वस्ता मंच मार्केट कंदी मलबरी सार्ची सा प्रयत्न चयन पाइल बात मन प्राप्त में नि व्यवसाय शाख मंत्री निरंजन रेड्डी गारिनि मैं हैदराबाद అనొక్కసారి మా ఏరియాలో సర్వే చేపియండి సైంటిస్టులు పంపించి పామ్ ఆయిల్ సాగు మన ఏరియాలో బాగుస్తుందంటే మా రైతులకు చెప్పి పామ్ ఆయిల్ తోటలు కూడా పెట్టిస్తా అని చెప్పిన పామ్ ఆయిల్ అనేది ఒకసారి పెడితే 100000 రూపాయలు నెలకు ఏడికో మళ్ళీ అంతర్ పంట సాగు చేసుకోవచ్చు। అంతర్ పంట కింద కోకో మన కాఫీ చెట్లు గాని మన ఇతర పంటలు కూరగాయ పంటలు గాని ఇతర పంటలు కూడా సాగు చేసుకుంటే దానికి మంచి లాభం కూడా ఉంది। సో అది కూడా సర్వే చేపిస్తున్నా ఒక రిపోర్ట్ వస్తే దానికి సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ ఉంది। మన పామ్ ఆయిల్ తోటలు కూడా పెంచుకుందాం। సో రైతుల మనం కొంచెం ఇన్నోవేటివ్ ఉండాలి। మా యూత్, మా పిల్లలు, మా తమ్ముళ్ళు దయచేసి మీరు సమయం వృధా చేయండి। పబ్జి గేమ్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, టిక్టాక్లు బంద్ చేయండి। టైం అంతా ఖరాబ్। నేను రాగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, నా పక్కన సోమరెడ్డి ఉన్నాడు, కార్లు వస్తున్నాం, ఒకడు రోడ్ పక్క పక్క టాయిలెట్ పోతున్నాడు, ఇలా ఫోన్ ఉన్నది ఇటు టాయిలెట్ పోతుంది, ఏం చేయాలి? కళ్ళు తెరవంగానే ఫోన్ తోనే కళ్ళు తెరుపుకున్నవాడు, మంచం పక్క పొంటనే మంచంలోనే ఫోన్, ఇక కళ్ళు తెరవంగానే ఫోన్ తీసి కళ్ళు తెరిచినాకనే బయటకెళ్ళు, అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయి మనం బానిసలు అయిపోతాము।